మీరు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మీరు ఓపెన్ అయ్యారు మీరు, సో ఇప్పుడు ఆయన బయటకు వచ్చేసారు, సో మీ ఫ్యామిలీ అంతా ఎలా ఫీల్ అవుతా ఉంది? అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే మీకు అందరికీ ఒక సంబరం లాంటిది ఆయన బయటకు రావటం అనేది 52 రోజుల తర్వాత, జైలు జీవితం తర్వాత. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఆయన ఏ ఎలిగేషన్స్తో అయితే ఆయన లోపల ఉంచారో ఆ ఎలిగేషన్స్ సంబంధించి ఏం చెప్తారు? అవి విచారణలో, అంటే జ్యుడిషియల్ విచారణలో, కోర్టు విచారణలో అవన్నీ వీగిపోతాయని నమ్ముతున్నారా? ఇది అక్రమంగా అరెస్ట్ చేశారు ఫస్ట్ది. ఏంటంటే ఆయనకి అవినీతి చేయాలనుకుంటే ఆయన ఎప్పుడో చేసేవారు, 1995 నుంచి 2003 వరకు ఆయన సీఎంగా ఉన్నారు. అప్పుడే ఆయన అవినీతి చేసి ఆయన కావాలంటే ఆయన హెరిటేజ్లో ఆ డబ్బులను తీసుకెళ్ళి హెరిటేజ్లో పడేసి హెరిటేజ్ని ఒకేసారి గ్రో చేసేవారు. ఆయన హెరిటేజ్ ఇప్పుడు చూడండి చాలా టైం పట్టింది గ్రో అవడానికి, ఎందుకంటే లీగల్గా మాయం చేస్తున్నారు బిజినెస్ అయితే స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఒకేసారి బిజినెస్ గ్రో అవ్వండి, ఇట్ టేక్ సమ్ డికేట్స్ ఇయర్స్ పడితే ఇలా. సో స్టెప్ బై స్టెప్ గ్రో చేసుకుంటా ఇప్పుడు బాగా స్టేబుల్ అయ్యారు. హెరిటేజ్ బాగా పేరు ప్రకృతి సంపాదించింది, బాగా బిజినెస్ గ్రో అయింది. నిజంగా మా కరప్షన్ చేయాలనుకుంటే ఎంతసేపండి, ఎంత ఇంత ఎందుకండి హెరిటేజ్ ఎందుకు కష్టపడటం? అప్పుడే స్కామ్ చేస్తే ఒక 1,000-2,000 కోట్లు ఆ రోజునే హెరిటేజ్లో వేసేస్తే హెరిటేజ్ అప్పుడే గ్రో అయిపోయేది. కానీ ఆయన స్కామ్ చేయలేదు కాబట్టి హెరిటేజ్ గ్రో అవ్వలేదు, దానికే అదే ప్రూఫ్. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు నిజంగా కరప్షన్ చేసి ఆ దొంగతనం చేసే మనస్తత్వం ఏమైనా ఉంటే ఇమ్మడిగా చేస్తారని మనుషులు ఆగరు. అప్పుడే కరప్షన్ చేశారు అప్పుడు 1995లోనే. సో ఆయనకి అది లేదు, ఎందుకంటే ఆయనకి ఆ ఉద్దేశం లేదండి. అసలు మనస్తత్వం ఆయన నేను చూశాను కాబట్టి ఆ మనస్తత్వం లేదు. అంటే ఏదో నా మా అని చెప్పట్లేదు, అది జనంకే తెలుసు. 1995 నుంచి 2003, 2014 నుంచి 2019 ఆయన ఏ విధంగా చేశారు అని మీకు అందరికీ జనం అందరికీ తెలుసు. ఇంకోటి అంటే మనం అరెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు నేను నేరం చేస్తానండి, ఎఫ్ఐఆర్లో పేరు రాయాలి. ఆ నేరం ఏంటో ప్రూవ్ చేయాలి. ప్రూవ్ అంటే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మనం గవర్నమెంట్, మనం మాయ సీఎం అయినప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో సంతకాలు కానీ దాంతో పేపర్స్ రికార్డ్స్ అన్నీ ఉంటాయండి. ఆ రికార్డ్స్ ముఖ్యమంత్రి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వచ్చే నెక్స్ట్ ముఖ్యమంత్రి కూడా అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయండి, దాన్ని ట్యాంపర్ చేయలేదు. సో ఆ ట్యాం ఆ ఈ ప్రూఫ్స్ అని బయటపెట్టచ్చు. అందులో ప్రూఫ్స్ చూపించారని చూపలేదు, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళ ఆఫీస్లో ఉంటాయని ఇష్టం ఉంటే ఫైల్ చెప్పటాలు గిబ్బటాలు ఉండవు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది స్కిల్ డెవలప్ స్కిల్ డెవలప్మెంట్ కేసు అది. ఇంకా ట్యాంపర్ ఇదండి ప్రూఫ్స్, అది ఇంకా పెద్ద నేరం అవుతుంది. సో వాళ్ళు ఎఫ్ఐఆర్లు పేయలేదు, ప్రూఫ్స్ లేవు. 36 నిందితుడు 37 నింద ఇది అనుకుంటండి, దాని కింద అక్యూస్ట్ కింద పెట్టారు. దాంతో గవర్నర్ సంతకం లేదు. వితౌట్ గవర్నర్, వితౌట్ ఎఫ్ఐఆర్ హౌ కెన్ అరెస్ట్ హిమ్? ఏదో మాజీ ముఖ్యమంత్రి లేదండి, అరెస్ట్ చేసేద్దాం, జైలు వేసేద్దాం. ఆయన వాళ్ళు తెలుసు ఇక్కడ ఏం కరప్షన్ జరగలా, ఆయన కేసు ఇరికిద్దాం అని చెప్పి ప్లాన్ చేశారు. చేసి ఆయన జైలు బాగా సక్సీడ్ అయ్యారు విషయంలో, ఇది లాస్ని అతిక్రమించి అబ్యూస్ చేసి జైలు వేసేసారు. తర్వాత ఏదో ఇరికిచ్చామని చూశారు. సో ఆయన చేయలేదు కాబట్టి లక్కీగా బయటపడారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటాను, ఏమన్నారంటే 358 కోట్లు స్కామ్ చేసిందన్నారు. తర్వాత మళ్ళీ వచ్చేమో జడ్జ్ అడిగితే మళ్ళీ ఒకసారి జడ్జ్ చెప్పితే 358 అన్నారు, మళ్ళీ వస్తే 27 కోట్లు అన్నారు. వాళ్ళకి ఇది లేదు, క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే 27 కోట్లు స్కామ్ అంటే అది ఎవరైనా అవుతారండి? అంటే రూపాయికి స్కామ్ చేసిన స్కామే, నేను ఆ డబ్బుల గురించి అట్లేదు. కానీ కామన్గా ఆలోచిస్తే, కామన్ సెన్స్గా ఆలోచిస్తే చంద్రబాబు మాయ ఇక్కడ హెరిటేజ్లో 100 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయనకి ఎందుకండి ఈ అంటే 27 కోట్లు స్కాము? మామూలు కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మధ్య అపార్ట్మెంట్స్ కల్చర్ చాలా హెట్ ఇవి వస్తున్నాయి, విలాస్ కడుతున్నారు. సో చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లు పని చేస్తున్నారండి, రియల్ ఎస్టేట్గా డబ్బులు వేయటం, అందులో పెట్టుబడి పెట్టడం, పెట్టుబడి పెట్టడం, ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ చేసి ఈజీగా 50-60 కోట్లు 40-50-25 అలా సంపాదిస్తున్నారు. సో మాయాకి తలుచుకుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుకుంటే ఆయనకి ఎంతో 100 కోట్లు వస్తాయి. ఈ 27 కోట్లకి ఎందుకండి స్కామ్? మా అంత పెద్ద ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్, అంత పేరు పెకెత్తులోనే ఎందుకు ఈ 27 కోట్లు కోసం స్కామ్ అని చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు? చేస్తే 10,000-20,000 చేయవచ్చు, చేయాలి. సో ఇవన్నీ బేస్లెస్ అండి, ఏదో బురద చల్లాలి, ఆయన నాశనం చేయాలి,
ఇంకోటంటే వచ్చే ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉండకూడదు, వన్ సైడ్గా రిగ్గింగ్ చేయాలి, లోకేష్ గారు అరెస్ట్ చేయాలని చూశారు. అందరిని వేసేస్తే జైల్లో లీడర్స్ ఉంటారు, బాలకృష్ణ ఒకరు మిగిలిపోతారు, ఒక సైడ్ రిగ్గింగ్ చేస్తే అయిపోతుంది అని చెప్పి ప్లాన్ చేశారు. అదే వాళ్ళకి బెడేసి కొట్టింది. సో ఇది అక్రమం కరెస్ట్. నేను దీనికి నేను ఖండిస్తున్నాను. యాక్చువల్లీ ఇది న్యాయం గెలిచింది, న్యాయం గెలిచి ఆయన బయటకు వచ్చారు, బయటకు వచ్చారు. అదండి. సో ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి మీ యొక్క ప్రెడిక్షన్ ఏంటి? ఆయన ప్లాన్ ఏంటంటే జనం కోసం పోరాడుతున్నారు, వెరీ గుడ్ మాయ. అండ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఏముందంటే జనం ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గెలిపించాలి. సో అది జనం చేతిలో ఉంది. ఓకే, ప్లాన్ ఏముందంటే జనం పోరాట, అంటే జనం చేతిలో ఉందన్నారు, అంటే జనం గెలిపిస్తారన్న నమ్మకం ఉందా? ఎస్ ఉందండి, తప్పకుండా గెలిపించాలి. మళ్ళీ ఆయన చేతిలో ఉంది, తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్గా వచ్చారు, పొత్తు కూడా ఉంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉండబోతుంది అనుకుంటారు. అవును, పొత్తుందండి. పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, అదే మంచి కోసం ఎవరైనా సపోర్ట్ చేస్తే. పవన్ కళ్యాణ్ గారితో కలవటం అనేది టీడీపీకి ఏ మేరకు లాభం చేకూర్చుద్దని మీరు అనుకుంటున్నారు? అంటే టీడీపీకి టీడీపీ సొంత క్యాడర్ ఉందండి, సొంతంగా వెళ్ళినా గెలుస్తాం. వేరే పార్టీలు కూడా మంచి మంచి కోసం వస్తే పొత్తు పెట్టుకుంటామండి, వాళ్ళకి కొంచెం సీట్లు ఇస్తాం. ఇప్పుడు నిజంగా చెప్పుకుంటే టీడీపీ ఇప్పుడు సొంతంగా వెళ్ళినా గెలుస్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తాను జనం కోసం. ఆయన గారు పాలిటిక్స్లో వచ్చారు, నా పార్టీ గారు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ముందుకు వస్తున్నారు, ఆయన ముందుకు వస్తున్నారు. అవును, అదే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం వల్ల ఆ అప్పుడు సంక్షోభ స్థితిలో సపోర్ట్గా వచ్చారు. అవును చెప్పండి, దట్స్ వెరీ గుడ్ అండి. సంక్షోభ స్థితిలో మంచి వ్యక్తి కోసం, మంచి చేసిన వ్యక్తులు కష్టకాలం ఉన్నప్పుడు ఆయన నేనున్నాను మీకు అండగా అని చెప్పి ముందుకు వచ్చారు. మీరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారా నెక్స్ట్? మా ఆయన ఉన్నారు, బాలబాబు ఉన్నారు, లోకేష్ ఉన్నారు, వీళ్ళు ముగ్గురు చాలు. మీరేదో మీ మధ్య మాట్లాడినట్టు చూశాను, అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్, నిజమేనా అది? అంతే కదండి, ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు బాలబాబు సీనియర్, బాలబాబాయ్ బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు బాలబాబాయ్ చంద్రబాబు మాయ, మీకు నేను ప్రత్యేకంగా చెప్పగల. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు, ఎందుకు లేదు, మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని, ఆంధ్ర సైడ్ని, మన వాళ్ళు ఎర్రమనాయుడు గారు బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు, అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో యా, అలా అలా కాదండి, జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి, అదేనేది. జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి, ఎస్ అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్, అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలండి. అంటే ఎస్, తప్పక కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారైనా. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం, బాగానే ఉంది ఆయనకు, మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు, మీరు అందరూ అనుకుంటారు. చాలా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జ్. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకు రాలేదు. ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన, చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో క్రియాశీలంగా చాలా యాక్టివ్గా ఉన్నారు, ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా అని బాగా తెలుసుకున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ అక్కడ లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది ప్రజల సమస్యలు, ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. యాక్చువల్లీ నేను బాగా తెలుసుకుంటారు, నేను అది పరిజ్ఞానం ఉంది. బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు, యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అదురుకొడుతున్నాడు, మధ్య మంచి రఫ్ గా గడ్డ పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన, అదురుకొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది,
నన్ను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశారు ఆయన. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ ఇక్కడ రప్పించడం, దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది దాని తర్వాత ఎల్ఈడి లైట్స్ ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారు గ్యారంటీ ఆ పదవికి అని ఇప్పుడే కదండి నగదు బదిలీ పథకం ఆయన అదనలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆయన అతనే ఆలోచనతో మళ్ళీ మా ఐడియా చర్యలు తెలియని విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినే దళారుల్లో. సో వాళ్ళకు డైరెక్ట్ కాలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ పథకం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ఉంది. లేకపోతే ఎందుకంటే హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది సపోర్ట్ చేస్తారు, ఎందుకు పాలిటిక్స్ అంత ముందు. ఇప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలే, ఆమె కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి భర్త కష్టాల్లో ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితిలో రావాల్సి వచ్చింది. పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి, నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్.